సాలీడు గురించి మనకు తెలిసే ఉంటుంది. కానీ నెమలి రంగు సాలీడు పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది చాలా అరుదైనదట. అరుదైనది అంటే ఎక్కడో విదేశాల్లో ఉంటుంది అనుకుంటారేమో. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది కనిపిస్తుందట. తరంతుల అనే పేరుతో పిలిచే ఈ సాలీడుని చూడగానే అమెరికన్లు కూడా భయపడతారు. ఎందుకంటే అవి నల్లగా జూలుతో ఉంటాయి. అవి కదులుతుంటే భయంకరంగా ఉంటుంది. ఆ నల్ల రంగే భయపెడుతోంది. అవే సాలీళ్ళు బ్లూ కలర్లో నెమలి రంగుల్లో ఉంటే ఏమాత్రం భయం వెయ్యదు, సరికదా? మనమే వాటిని పట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తాం. ఈ నెమలి సాలీడు శాస్త్రీయ పేరు పొజిలోథెరియా మెటల్లిక. తరంతుల సాలీళ్లలో ఇవి ప్రాచీన జాతివి. ఇవి ఆంధ్రప్రదేశ్లోని దట్టమైన అడవుల్లోనే ఉన్నాయట. వీటిని అత్యంత వేగంగా అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. అడవులు తగ్గిపోతుంటే మిగతా ప్రాణుల సంఖ్య తగ్గుతున్నట్లే వీటి సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఈ సాలీళ్లలో ఆడసాలీళ్లకు నీలిరంగు అలాగే ఉంటుంది. మగసాలీళ్లు పెద్దవి అయ్యాక వాటికి నెమలి రంగు తగ్గిపోతుందట. ఆడసాలీళ్లు 12 ఏళ్లు బతుకుతాయి, మగవి 4 ఏళ్లు జీవిస్తాయి. వీటి నెమలి పింఛన్ రంగు మెరుస్తూ అందంగా ఉంటుంది. అందుకే ఇవి బాగా ఆకర్షిస్తాయి. ఈ సాలీళ్లు కూడా విషపూరితమైనవే. కానీ ఇవి ఇప్పటి వరకు మనుషుల్ని చంపిన దాఖలాలు లేవు. వీటికి దగ్గరగా వెళితే కుట్టగలవు. వీటి విషం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. అంతేకాదు తలనొప్పి, వాపు, తిమ్మిరి కలుగుతాయట. అందంగా ఉన్నాయి కదా అని ఆడుకుంటే మనకే చుక్కలు చూపిస్తాయి.